అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. అధికార వైసీపీపై మున్సిపాలిటీలో నెగ్గి మున్సిపల్ చైర్మన్ గా జేసి ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలు గత 5 రోజులుగా హైటెన్షన్ వాతావరణంలో కొనసాగింది. తాడిపత్రిలో అధికార వైసీపీకి 2 సీట్ల దూరంలో మున్సిపల్ చైర్మన్ కోల్పోయింది. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వార్డు కౌన్సిలర్లతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి మిత్రపక్షమైన సిపిఐ అభ్యర్థితో కలిసి జేసి ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి జేసి ప్రభాకర్ రెడ్డి తన మద్దతుదారులైన 20 మంది వార్డు కౌన్సిలర్లతో సహా హైదరాబాద్లోని ఓ రిసార్ట్లో క్యాంపు రాజకీయం నడిపారు. ఈ నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక సమయంలో నేరుగా ఆయన ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్ నుంచి తాడిపత్రికి చేరుకున్నారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయానికి జేసి ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లతో వచ్చారు. ఇదిలా ఉండగా వైసీపీకి చెందిన 16 మంది కౌన్సిలర్లు ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా ఉన్న ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలు కూడా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. తాడిపత్రి గొడవలు అల్లర్లు జరగవచ్చనే కారణంతో భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. వైసీపీ కౌన్సిలర్లు, టీడీపీ కౌన్సిలర్లతో పాటు సిపిఐ ఇండిపెండెంట్ కౌన్సిలర్ల అభ్యర్థులకు వేర్వేరుగా కూర్చోబెట్టారు. ఎవరికి వారికి సంబంధం లేకుండా కౌన్సిల్ హాల్ ఇనుప కంచెలతో బారికేడ్లను ఏర్పాటు చేశారు. గొడవలకు ఆస్కారం లేకుండా తాడిపత్రి పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ధర్మవరం ఆర్డీఓ మధుసూదన్ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అధికారిగా వ్యవహరించారు. ముందుగా వార్డు కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం టీడీపీ వైసీపీ తరపున చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. చివరకు జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా 2 ఓట్ల తేడాతో నెగ్గినట్లు ప్రిసైడింగ్ అధికారి ధర్మవరం ఆర్డీఓ మధుసూదన్ వెల్లడించారు. అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గా పి సరస్వతి ఎంపికయ్యారు. దీంతో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరాశగా మున్సిపల్ కార్యాలయం నుంచి వెనుదిరిగాడు. విజయోత్సాహంతో జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ కౌన్సిలర్లతో కలిసి నవ్వుతూ బయటకు రావడం విశేషం. వాళ్ళు క్యాండిడేట్ గా ఉండాలి మా పార్టీ తరపున అని మీరందరూ కూడా మాకు అందజేశారు. ఇందా ఎవరైతే మనకి ముందుగా సబ్మిట్ చేశారో కాంబి వాళ్ళని నేను ఇక్కడ పిలవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు చైర్పర్సన్గా ఎవరైతే ఇప్పుడు నామినేషన్స్ మనం స్వీకరించి దాన్ని మనం అనౌన్స్ చేస్తున్నామో ఆ పేర్లు మీకు తెలియజేస్తాము. వైసీపీ పార్టీ తరపున చైర్పర్సన్గా శ్రీ హీరాపురం ఫయాజ్ బాషా గారు, 2వ వార్డ్ కౌన్సిలర్. అలాగే టీడీపీ తరపున చైర్పర్సన్గా శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. సో వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మరి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, టైం ముందుగా తీసుకొచ్చి ఇచ్చినారు బేస్డ్ ఆన్ ద టైం. 10 గంటలలోపు దీన్ని అలౌ చేశాము. సో అందరూ కూడా 10 గంటలలోపే తీసుకొచ్చి ఇచ్చారు. ముందుగా వచ్చిన వ్యక్తి పేరు అనౌన్స్ చేస్తాను. వాళ్ళకి ప్రపోజర్ ఎవరు, సెకండర్ ఎవరు అని నిలబడాల్సి ఉంటుంది మీ అందరిలో కూడా, 38 మందిలో కూడా. మీకు ప్రపోజర్ సెకండర్ ప్లీజ్ నామినేషన్. అండ్ నెక్స్ట్ శ్రీ ప్రపోజర్ అండ్ సెకండర్. ఓకే సో మా వాళ్ళు కూడా ఇప్పుడున్న హ్యాండ్ రైజ్ అన్నింటినీ కూడా ఇక్కడ మొత్తం కూడా దయచేసి మీ అందరూ కూడా ఇంకా ప్లీజ్ హ్యాండ్ ఇస్తాం. శ్రీ హీరాపురం ఫయాజ్ బాషా గారికి ఉన్న 38 మందిలో అంటే 36 కౌన్సిలర్లు ప్లస్ ఇద్దరు ఎక్స్ ఆఫీషియో సభ్యులు మొత్తం కలిపి 38 మంది. సో 38 మందిలో మనకి మ్యాజిక్ ఫిగర్ అనేది 20 ఉండాల్సి ఉంటుంది. ఈ ప్రకారం 19 ఉన్నప్పుడు 19 అయితే టై అవుతుంది కదండి. సో 20 ఉండాలి. దానికి అనుగుణంగా శ్రీ హీరాపురం ఫయాజ్ బాషా గారికి 18 ఓట్లు వచ్చాయి. శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి 20 ఓట్లు వచ్చాయి. మున్సిపల్ చైర్పర్సన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి 20 ఓట్లు వచ్చినాయి. సో దాన్ని నోట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వైస్ చైర్మన్ గురించి. చైర్మన్గా వైసీపీ తరపున శ్రీమతి పుల్ల రూపా గారు, 34వ వార్డు.
ప్రపోజర్ అండ్ సెకండర్ కూడా అలాగే చూడండి. ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో చైర్పర్సన్ గా వాళ్ళందరూ కూడా హ్యాండ్ రేస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హ్యాండ్ రేస్ చేయాల్సింది.